నమస్తే, వెల్కమ్ టు ది విట్టమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియో శ్రీ పెరియవ మహిమై అనే పత్రిక నుండి తీసుకున్న పరమాచార్య స్వామివారి మరో అద్భుతమైన లీల. పరమాచార్య స్వామివారు కేరళలోని కోలక్కోడులో మకాం చేస్తున్న సమయం, అక్కడ స్వామివారు ఒక పండితులతో ఒక వేద సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు విష్ణుపురం నుండి ఒక వేద పండితుణ్ణి కూడా ఆహ్వానించారు. పరమాచార్య స్వామివారి ఆదేశం మేరకు శ్రీమఠంలో కాఫీని నిషేధించారు. అది ఆరోగ్యానికి హానికరమే కాక పూజకట్టులో మడికి పనికిరాదని నిషేధించారు. మహాస్వామివారు సేవకులతో సహా ప్రతి ఒక్కరికి కాఫీని త్యజించాలని ఆజ్ఞాపించారు. కానీ కాఫీ అలవాటు బాగా ఉన్నవారికి ఉదయాన్నే కాఫీ పడకపోతే వారికి ఏదో కోల్పోయినట్లు ఉంటుంది. కాఫీ లభించడంతో ఆ విష్ణుపురం పండితునికి కూడా అలాంటి స్థితియే కలిగింది. ఆ రోజు ఒక వ్యక్తి వచ్చి వారిని బయటకు పిలుచుకొని వెళ్ళారు. ఎందుకు పిలిచాడో తెలియక బయటకు వెళ్ళిన ఆ పండితునికి ఆ వ్యక్తి త్రాగడానికి కాఫీ ఇవ్వడంతో చాలా ఆనందపడ్డాడు ఆ పండితుడు. కొద్దిసేపటి తర్వాత వేదసభ మొదలయ్యింది. పరమాచార్య స్వామివారు సభకు వచ్చి వెంటనే ఆ పండితుని వద్దకు వెళ్ళి నవ్వుతూ కాఫీ తాగారా అని అడిగారు. ఆ పండితుడు నిశ్చేష్టుడయ్యాడు. ఎవరికీ తెలియదులే అనుకుంటే ఈ విషయం పరమాచార్య స్వామివారికి తెలిసిపోయిందని ఆ పండితుడు భయపడ్డాడు. తప్పు చేశాననే భావనతో భయపడుతూ ఎవరో ఇచ్చారు పెరియవా అని బదులిచ్చాడు. నేనే నీకిమ్మని చెప్పాను అని చెప్పారు స్వామివారు. ఈ మాటలు విన్న పండితుడు ఆశ్చర్యపోయాడు. పరమాచార్య స్వామివారు తనను ఆదరించిన విధానము, వారి కరుణను తలచుకుని పొంగిపోయాడు. మహాస్వామివారిని మనం సంపూర్ణ శరణాగతి చేస్తే భక్తుల కోరిక మేరకు వాళ్ళను అనుగ్రహిస్తారు. అది మనకు సుఖశాంతులను, సౌభాగ్యాలను, ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.